పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం ప్రియమైన ఆత్మీయులరా ఈ సుదీర్ఘమైనటువంటి ధమ్మపద ప్రయాణంలో మనము రకరకాల అంశాలపైన రకరకాలైనటువంటి సూత్రాలపైన తర్వాత జీవిత సత్యాల గురించి మనము తెలుసుకున్నాము ధమ్మపద మార్గంలో ప్రయాణం చేస్తున్నాము దాదాపు ఒక సంవత్సర కాలం నుండి ఈ సంవత్సర కాలంలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద అంటే బుద్ధుడి యొక్క సిద్ధాంతము ఆయన యొక్క జీవిత విధానము ఆయన ఇచ్చినటువంటి జీవిత సత్యాలు అదేవిధంగా ఒక ధ్యానికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు ఏంటి సమాధి అంటే ఏంటి శ్వాస గురించి మనిషి యొక్క అస్తిత్వం కావచ్చు మరణించే కళ చైతన్యతత్వం సాక్షిభావము జాగృతి తర్వాత అష్టాంగ మార్గము ఇలా రకరకాల కాన్సెప్ట్స్ పైన మనము చర్చించుకున్నాము అసలు ఇంత ప్రొలాంగ్డ్గా ధమ్మపద గురించి మనము మాట్లాడాల్సిన అవసరం ఏంటి సింపుల్గా ధ్యానం చేసి సమాధిలోకి ప్రవేశించి తర్వాత ఆత్మ జ్ఞానాన్ని పొంది జ్ఞానోదయాన్ని పొందాలి ఇదేగా ప్రతి సాధకుడి యొక్క లక్షణం ఇంత సింపుల్ వేని అర్థం చేసుకోవడానికి ఇంత ఫిలాసఫీ ఇన్ని రకాలైన విషయాలు తెలుసుకోవడం అవసరమా అని మనం చూస్తే అవసరమే అనిపిస్తుంది వాస్తవానికి జ్ఞానం అనేది చాలా సరళంగా చాలా సహజంగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది బట్ మనుషులు చాలా అసత్యాలతో జటిలంగా అదేవిధంగా అసహజంగా జీవిస్తున్నారు కాబట్టి ఇన్ని రకాల ఫిలాసఫీసు తర్వాత ఇన్ని సూత్రాలు ఇన్ని రకాల జీవిత సత్యాలు మనం తెలుసుకుంటున్నాం సో ఎస్పెషల్లీ ధమ్మాపద మార్గంలో ధర్మ మార్గంలో ఎవరైతే ప్రయాణం చేయాలి అనుకుంటారో తప్పకుండా ఒక సిస్టమేటిక్గా సాధన చేయాలి అసలు ధ్యానం అనేది ఒక పరిపూర్ణత్వానికి వచ్చినప్పుడు ఆ స్థితి ఎట్లా ఉంటుంది తర్వాత ధ్యానం అనేది ఒక పరిపూర్ణత్వానికి వచ్చినప్పుడు వారి యొక్క నడత నడవడిక ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలామంది స్టార్టింగ్లో ఒక ధ్యాన యాత్ర అనేది ఆధ్యాత్మిక యాత్ర అనేది మొదలు పెడుతున్నటువంటి క్రమంలో ఎవరో ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక సాధన మార్గాన్ని తీసుకొని ఒక ధ్యాన పద్ధతిని తీసుకొని సాధన మొదలు పెడతారు ఈ ధ్యాన పద్ధతికి తర్వాత ఈ ధ్యాన స్థితికి సంబంధం లేదు అంటే ఈ ధ్యాన పద్ధతి అంటే మెడిటేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు పనిచేస్తాయి అంటే ఈ శరీరాన్ని మనసుని తర్వాత ఈ యొక్క శ్వాసని ఒక బ్యాలెన్స్ చేసేంతవరకు ఇది పనిచేస్తాయి దాని తర్వాత నిజమైనటువంటి ధ్యాన స్థితి అనేది ఎట్లా ఉంటుంది ఆ మెడిటేటివ్నెస్ వస్తే ఎట్లా ఉంటుంది ఆ ధ్యాన స్థితి అనేది పరిపూర్ణమైనప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనము ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాము పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితి పొందినటువంటి ఒక వ్యక్తి యొక్క స్థితి ఎట్లా ఉంటుంది ఎలాంటి క్యారెక్టర్స్తో ఉంటాడు ఎలాంటి లక్షణాలతో ఉంటాడు అని మనము ఈరోజు దీని గురించే మనము తెలుసుకోబోతున్నాము ఎందుకంటే అన్ని మార్గాల యొక్క పరమార్థం తర్వాత అన్ని టెక్నిక్స్ యొక్క ఆ అంతరార్థం ఏంటి అంటే ధ్యాన స్థితిని పొందాలి ఆ మెడిటేటివ్నెస్ని పొందాలి మెడిటేటివ్ స్టేట్ని పొందాలి దానికోసమే మనము ఈ యొక్క టెక్నిక్ తీసుకొని మనం సాధన చేస్తున్నాం అది సతి కావచ్చు విపసన కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాట్ ఎవర్ మేబీ ద టెక్నిక్ ఈ టెక్నిక్స్ అనేవి మనిషిని ఒక స్థితిలో తీసుకెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి కానీ అల్టిమేట్గా వెళ్ళినప్పుడు అన్ని టెక్నిక్స్ వదిలేయాల తర్వాత అన్ని ప్రయత్నాలని వదిలేయాలి టోటల్గా ఒక విశ్రాంతి దశలో విరామంలో వెళ్ళిపోవాలి అలా వెళ్ళాలంటే ఏం కావాలి అసలు ధ్యానం అంటే ఏంటి వాట్ ఈస్ మెడిటేషన్ ధ్యానం అంటే ఏంటి అంటే నిర్విచార జాగరూకత అక్కడ నిర్విచారం ఉంటుంది తర్వాత జాగృతి కూడా ఉంటుంది మెడిటేషన్ అనేది ఒక కర్మ కాదు ఒక కర్మ కాండ కాదు ఒక యాక్ట్ కాదు అది అది మీ నిజమైనటువంటి మీ స్వభావం ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ యువర్ బీయింగ్ మీ యొక్క స్వయంలోకి మీరు ప్రవేశించడానికి మీ సహజ స్వభావంలోకి మీరు రావడానికి ఈ యొక్క ధ్యానం అనేది ధ్యాన పద్ధతి అనేది మీకు ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అనపాన సతి టెక్నిక్ మనం తీసుకుంటున్నట్టయితే అనపాన సతి టెక్నిక్ ఏం చేస్తాం మనం సింపుల్గా ఒక స్థిరమైన సుఖకరమైన ఆసనంలో కూర్చొని మొట్టమొదటగా మనము శరీరాన్ని గమనిస్తాము తల నుండి పాదాల వరకు ఒక్కొక్క శరీర భాగాన్ని చాలా జాగ్రత్తగా జాగృతిలో ఉంటూ గమనిస్తాం ఆ గమనించడం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు ధ్యానం అంటే గమనమే కదా ఇప్పుడు శరీరంలో ఏం జరుగుతోంది ఎలాంటి ప్రక్రియలు జరుగుతున్నాయి తర్వాత ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి వీటితో మనకు సంబంధం లేదు మన పనేంటి ఆ జరిగేదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చూడడమే ధ్యానం అంటే గమనించడం అబ్జర్వేషన్ జస్ట్ విట్నెసింగ్ ఈ విట్నెస్ చేయడంలో ఏం జరుగుతుంది జనరల్గా మనిషి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేదాకా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఈ యాక్టివిటీస్ చేసేటటువంటి క్రమంలో చాలా వరకు మనకి చేయడం అలవాటు ఏదో ఒకటి చేయడం అలవాటు అంటే శరీరంతో ఏదైనా కర్మ చేస్తాం మనసుతో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం తర్వాత హృదయంలో ఏవేవో భావాలు వస్తే ఏదేదో సూక్ష్మమైనటువంటి కర్మాలు జరుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడు ఏదో ఒకటి చేయడం అలవాటు మనకి కానీ ఏమీ చేయకుండా ప్రశాంతంగా కూర్చోవడం మనకి అలవాట్లేదు ఇప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు అన్ని రకాల కర్మలు ఆగిపోతాయి అంటే ఎప్పుడు ఏదో ఒకటి చేసేటటువంటి ఆ యొక్క స్థితి నుండి ఏమీ చేయనటువంటి స్థితికి రావాలి అంటే జరిగే దాంట్లో మనం ఇన్వాల్వ్ కాకుండా ఆ జరిగేటటువంటి ప్రక్రియలకి కొంచెం దూరమై మనం దాన్ని గమనించాలి చూస్తాం ఏం జరుగుతోంది ఈ క్షణంలో శరీరంలో ఏం జరుగుతోంది అబ్జర్వ్ చేస్తాం ఈ క్షణంలో థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి దాన్ని మనం గమనిస్తాం ఈ క్షణంలో మన భావాలు ఎలా ఉన్నాయి మన ఇమోషన్స్ ఎట్లా ఉన్నాయి ఇది మనము చూస్తాము ఈ చూడడంలో ఏం జరుగుతుంది అని మనం గమనిస్తే ఆ జరిగేటటువంటి ప్రక్రియలు దాని వెనకాల ఆంతరంగిక సత్యం అనేది మనకి తెలిసిపోతుంది ఇప్పుడు ఏదైనా కానీ మనం దాంతో ఇన్వాల్వ్ అయ్యి పరిగెడుతున్నంత కాలము దాని స్వభావం మనకు అర్థం కాదు ఇప్పుడు ఒక వ్యక్తితో కూడా మనం మంచిగా కలిసి ఉండి మింగిల్ అయిపోయి అటాచ్ అయిపోయి మనము ఒక కర్మ చేస్తున్నప్పుడు మనకి పెద్దగా వ్యక్తి యొక్క స్వభావం తెలియదు మనకి ఎందుకంటే మనం అతనితో ఒకటైపోతాము వాళ్ళతో మనం మింగిల్ అయిపోతాం కాబట్టి ఆ వ్యక్తి యొక్క స్వభావం అధ్యయనం చేయడానికి మనకి తెలీదు ఎందుకంటే విల్ బికమ్ వన్ విత్ దెమ్ బట్ మనం నిజంగా వాడి యొక్క స్వభావం మనం తెలుసుకోవాలంటే కొంచెం దూరం కావాలి ఆ వ్యక్తి నుండి దూరమై చూడగలగాలి అలా దూరమై చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏంటో మనకు తెలుస్తుంది అదేవిధంగా ఈ శరీరం విషయంలో మనం తీసుకుంటే కూడా ఈ జన్మ జన్మల యాత్రలో ఈ శరీరంతో ఒకటైపోయి మనం జర్నీ చేస్తున్నాం ఎంత ఒకటైపోయినాము అంటే మీరు అంటే శరీరమే అయిపోయారు మీరు అంటే మనసే అయిపోయారు అసలు మీరు మనసు ఒకటే అయిపోయినప్పుడు మీకు శరీరం మనసు యొక్క స్వభావం మీకు అర్థం కాదు ఎందుకంటే ఒక దాని స్వభావం మనకు తెలియాలంటే దాని నుంచి కొంచెం దూరం కావాలి కదా దూరం అయితే కానీ మనకు అర్థం కాదు అదేవిధంగా మీరు మనస్సుతో మమేకమైనప్పుడు ఈ మనస్సు యొక్క స్వభావం మీకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే శరీరం యొక్క స్వభావము మనసు యొక్క స్వభావము అర్థం కావాలి అంటే తప్పకుండా దానికి దూరమై చూడాలి అంటే ఇక్కడ ఏం కావాలి మీరు సాక్షి కావాలి శరీరానికి దూరమై శరీరాన్ని అధ్యయనం చేయాలా తర్వాత మనసుకి దూరమై మనసుని అధ్యయనం చేయాలి హృదయానికి భావాలకి దూరమై వాటిని మనం సాక్షిలాగా చూడాలి ఇలా చూసినప్పుడు ఏం జరుగుతుంది అని ఎప్పుడన్నా గమనించారా దీన్ని అసలు చూడడం అనేది మీకు అసలు అలవాటు ఉందా శరీరంలో నొప్పులు వచ్చినాయనుకో నొప్పులతో వెళ్ళిపోతూ ఉంటారు నొప్పి నొప్పు నొప్పి వస్తుందని చెప్పి అదేవిధంగా మనసులో ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు ఎంపడబోతూ ఉంటారు ఇప్పుడు శ్వాస కూడా వస్తుంది ఈ శ్వాసని కూడా మీరు పర్ఫెక్ట్గా చూడగలుగుతున్నారా అంటే చూడలేకపోతున్నారు ఒక గంటసేపు మనం మెడిటేషన్లో ఉన్నప్పుడు శ్వాసని మనము చిన్న బ్రేక్ లేకుండా ఒక్క ఆలోచన కూడా లేకుండా ఎంతసేపు మనం శ్వాసని చూడగలుగుతున్నాము అని మనం గమనిస్తే హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటే ఎక్కువ చూడరు ఒక గంట సేపు కూర్చున్నప్పుడు మరి మిగతా టైం అంతా ఏం జరుగుతోంది అని మనం గమనిస్తే థాట్స్ ఏంబడి వెళ్తారు విజువలైజేషన్స్లో వెళ్తారు కల్పనల్లో వెళ్తారు ఊహల్లో వెళ్తారు ఈ ఆనాపాన సతి అనేది ఈ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అంటే శరీరం కానీ మనసు కానీ తర్వాత ఈ యొక్క భావాల్లో కానీ అనేక రకాలుగా ఉండేటటువంటి ఆ యొక్క ఫ్లక్చుయేషన్స్ని నుంచి అవి ప్రశాంతం కావాలంటే శ్వాసని మనం గమనించినప్పుడు శ్వాస అనేది ఒక విధంగా పం చెప్పాలంటే ఈ శరీరాన్ని మనస్సుని దీన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది శ్వాస శ్వాసని గమనించడం ద్వారా శరీర శుద్ధి మనశుద్ధి భావ శుద్ధి జరుగుతుంది అంతఃకరణ శుద్ధి జరుగుతుంది ఎలా జరుగుతుంది అంతఃకరణ శుద్ధి అంటే శ్వాస అనేది వర్తమానంలో ఉంటుంది తర్వాత వాయుమండలం నుంచి శ్వాస వచ్చినప్పుడు మన శరీరంలో ఉండే కణకణానికి ఈ యొక్క శ్వాస ప్రక్రియ అనేది అందుతూ ఉంటుంది శ్వాస అనేది అందుతూ ఉంటుంది ఈ అందుతున్నటువంటి క్రమంలో శ్వాస ద్వారా ఒక శక్తి మన లోపల ప్రవేశిస్తుంది ఒక బయాలజికల్ ఫోర్స్ మన లోపల ఒక లైఫ్ ఫోర్స్ ప్రవేశిస్తుంది మన లోపల ఎప్పుడైతే ఈ లైఫ్ ఫోర్స్ ప్రవేశిస్తుందో దాని ద్వారా మనకి ఈ శరీర శుద్ధి మనశుద్ధి జరుగుతుంది అందుకే బుద్ధుడు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాడు ఆనాపాన సతి దాని కొరకే చెప్పాడు శ్వాస అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్యూరిఫికేషన్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది ఒక క్యాటలెటిక్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది ఈ శరీర శుద్ధి మనశుద్ధి జరగడానికి ఇదంతా కూడా అంటే శరీరాన్ని చూడడము ఆలోచనలను చూడడము శ్వాసను చూడడము భావాలను చూడడము ఇదంతా చూస్తూ చూస్తూ ఈ చూడడం అనేది ధ్యాన స్థితి కాదు చూడడం అనేది ధ్యానస్థితి కాదు ఇది మీరు ఎందుకు చూస్తున్నారు అంటే మీరు ఒక దాన్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా అది సెటిల్ అయిపోతూ ఉంటుంది స్టేబుల్ అయిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు శరీరాన్ని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా గమనించినప్పుడు శరీరం అనేది ఒక రిలాక్సేషన్లోకి వెళ్తూ ఉంటుంది మనసు ఆలోచనలని మీరు చూసినప్పుడు ఆటోమేటిక్గా మనసు కూడా టోటల్గా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది ఆలోచనలు లేనటువంటి స్థితికి వెళ్తూ ఉంటారు తర్వాత భావాలు ఇమోషన్స్ చూసినప్పుడు ఇవి కూడా మెల్లిమెలిగా ఒక విశ్రాంత దశలోకి ఒక విరామంలోకి వెళ్తూ ఉంటుంది నిజమైనటువంటి ధ్యాన స్థితి అంటే ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస ఆనపాన సతి అనేది ఒక ధ్యాన ప్రక్రియ ఒక టెక్నిక్ ఈ టెక్నిక్ని అనుసంధానం చేసుకొని మనం శరీరాన్ని మనసుని హృదయాన్ని భావాలని వీటన్నిటినీ కూడా ఒక స్టెబుల్ చేస్తున్నాం ఒక నిశ్చలమైన స్థితికి తీసుకొస్తున్నాం ఈ టెక్నిక్ ద్వారా అది ఏ ధ్యాన పద్ధతి అయినా కానీ కావచ్చు ఒక టెక్నిక్ ద్వారా మనం దాన్ని ఒక శిథిలం చేస్తున్నాం ఒక స్థిరత్వానికి తీసుకొస్తున్నాం ఈ స్థిరత్వంలో అంటే ఇవన్నీ స్థిరమైపోయాక ఈ స్థిరత్వంలో మీరు ఒక ముప్పై నిమిషాలు మీరు ఉండగలిగితే మీకు ధ్యాన స్థితి అంటే ఎట్లా ఉంటుందో మీకు అర్థమైపోతుంది చాలామందికి గంటసేపు కూర్చున్నప్పుడు ఈ శరీరాన్ని రిలాక్స్ చేయడానికి మనసుని దీనికే చాలా టైం పోతూ ఉంటుంది సంవత్సరాలు సంవత్సరాలు పోతుంది దీనికే మీరు గమనించండి గంట సేపు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు శరీరంలో నొప్పి వచ్చింది అనుకోండి ఆసనం కదిలిస్తారు మనసులో ఆలోచన వచ్చిందనుకోండి ఆలోచనతో వెళ్ళిపోతారు భావాలు ఇమోషన్స్ వచ్చినప్పుడు దాంతో వెళ్ళిపోతూ ఉంటారు మెమరీస్ వచ్చినప్పుడు మెమొరీస్తో పోతూ ఉంటారు ఇట్లా పోవడం వల్ల ఏమైపోతుందంటే అసలు శరీరము మనసు అనేది స్టెబిలిటీ అనేది రావట్లేదు ఎవరికి ఈ స్టెబిలిటీ రాకపోతే మీకు ధ్యాన స్థితి ఎట్లా ఉంటుందో ఎలా తెలుస్తుంది కాబట్టి గంటసేపు మనం కూర్చున్నప్పుడు అరగంట ఈ శరీరాన్ని మనసుని శ్వాసని తర్వాత ఆలోచనలు వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికే మీకు హాఫ్ ఎన్ అవర్ పడుతుంది దేని ద్వారా బ్యాలెన్స్ చేస్తారు శ్వాస మీద ధ్యాసతో మీరు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు హాఫ్ ఎన్ అవర్ ఇది చేస్తూ 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 ఉన్నప్పుడు అది కూడా మీరు పర్ఫెక్ట్గా శ్వాసని చూస్తే మీకు ఈ మూడు శిథిలం అవుతాయి లేదా మధ్య మధ్యలో ఆలోచనలతో నొప్పులతో వీటితో వెళ్ళిపోయారు అనుకోండి అది కూడా సాధ్యం కాదు కొంతమందికి గంట పట్టచ్చు రెండు గంటలు పట్టచ్చు కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన అది ధ్యాన స్థితి కాదు లోపల ఏం జరుగుతోంది మీ లోపల ఏం జరుగుతోంది చూసేవాళ్ళకి మీరు అనుకుంటారు ధ్యానంలో అందరూ అనుకుంటారు బట్ లోపల ఏం జరుగుతోంది మీరు కాన్షియస్గా ఉన్నారా మూర్ఛలో ఉన్నారా ఆలోచనలతో ఉన్నారా అసలు శ్వాసను కరెక్ట్గా పట్టుకుంటున్నారా లేదా ఇదంతా కూడా మీకు మాత్రమే తెలుస్తుంది బయట వాళ్ళకి అర్థం కాదు ఈ స్థితి సో ఇక్కడ ధ్యాన స్థితి నిజమైనటువంటి ధ్యాన స్థితి ఎట్లా ఉంటుంది అంటే ఆ టైంలో నీకు శరీరం ఉండదు శరీర శూన్యత వస్తుంది మనశ్ శూన్యత వస్తుంది భావ శూన్యత వస్తుంది అంటే ఈ టోటల్గా ఇవి డిసపియర్ అయిపోతాయి మీకు శరీరం ఉండదు మనసు ఉండదు తర్వాత భావాలు ఉండవు కేవలము శ్వాస ఒక్కటే మిగులుతుంది శ్వాస ప్రక్రియ ఒక్కటే మిగులుతుంది ఈ మిగిలినటువంటి శ్వాస ప్రక్రియని మనం చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు శ్వాస యొక్క వేగం కూడా తగ్గిపోతూ ఉంటుంది టోటల్గా తగ్గిపోతుంది శ్వాస వేగం అనేది ఈ వేగం తగ్గిపోయాక శ్వాస కూడా ఒక రిలాక్సేషన్లోకి వస్తుంది అలా రిలాక్సేషన్లోకి వచ్చినప్పుడు మీరు టోటల్గా వర్తమానంలోకి వచ్చేస్తారు అప్పుడు మిమ్మల్ని బాడీ డిస్టర్బ్ చేయదు మైండ్ డిస్టర్బ్ చేయదు మీ హార్ట్ డిస్టర్బ్ చేయదు శ్వాస కూడా డిస్టర్బ్ చేయదు టోటల్గా ఒక వర్తమాన స్థితిలో ఒక శూన్య స్థితిలోకి వస్తారు శూన్యం అంటే శరీర శూన్యత మనశూన్యత భావ శూన్యత అహంకార శూన్యత ఈ స్థితిలోకి వచ్చినప్పుడు ఈ స్థితిలో మీరు ఒక ముప్పై నిమిషాలు ఉండగలిగితే థర్టీ మినిట్స్ ఉండగలిగితే మీరు ధ్యానం అనేది ఒక పరిపూర్ణత్వానికి వస్తుంది ఎప్పుడైతే ఒక ముప్పై నిమిషాలు మీరు నిర్విచార నిర్మలమైన స్థితి ఒక పవిత్రమైన స్థితిలో శూన్య స్థితిలో ఒక ముప్పై నిమిషాలు ఉండగలిగితే మీకు టైం ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటుంది ఇది పెరుగుతుంది టైంగా ఎట్లా పెరుగుతుంది అంటే మీరు గంటలు గంటలు మనసు లేకుండా ఉంటారు మీరు కళ్ళు తెరిచి ఉంటారు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తారు కానీ మీ మైండ్లో థాట్స్ ఉండవు కళ్ళు మూసుకొని ఉంటారు కానీ మీకు ఆలోచనలు ఉండవు మనసు అనేది టోటల్గా ఒక డెడ్ ఎండ్కి వస్తుంది ఆ డెడ్ ఎండ్కి వచ్చినప్పుడు మీరు అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ స్థితిలో ఉంటారు ధ్యానం అంటే కేవలం ఒక గంట చేశామా ఇరవై నాలుగు గంటలు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నామా అంటే అలా కాదు అది కాదు ధ్యానస్థితి అంటే ట్వంటీ ఫోర్ అవర్సు మీరు ఆ మెడిటేటివ్నెస్లో ఉండగలగాలి మెడిటేటివ్నెస్లో ఉండడం అంటే సింపుల్గా ఏంటి అంటే మీరు వర్తమానంలో ఉంటారు మనసు లేకుండా ఉంటారు ఆ మనసు లేకుండా అంటే ఆలోచన రహిత స్థితిలో ఎక్కువ ఉంటారు మైండ్ ఎట్లయిపోతుంది అంటే అప్పుడు మీరు అవసరమైతేనే మనసుని వాడతారు లేదంటే స్విచ్ ఆఫ్ చేస్తారు మైండ్ని ఇప్పుడు మొబైల్ ఉంది కదా మనకి మనం అవసరమైతేనే మొబైల్ వాడతాం లేదంటే స్విచ్ ఆఫ్ చేస్తాం కదా అదేవిధంగా మనసుని కూడా స్విచ్ ఆఫ్ చేస్తారు అవసరమైతేనే మైండ్ పనిచేస్తుంది లేకుంటే స్విచ్ ఆఫ్ అయ్యారు నోరు మూసుకుంటుంది మైండ్ అంటే మీకు మనసు పైన ఒక ఆధిపత్యం వస్తుంది మీకు ఎవరైతే పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిని అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న అనుభవించారనుకోండి ఆ టైంని ఎక్స్టెండ్ చేసుకోవాలి ఒక పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిలో వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతను టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ వర్తమానంలో జీవిస్తాడు గతం భవిష్యత్తులతో సంబంధం ఉండదు ఇది ఫస్ట్ లక్షణం రెండవది ఏంటంటే ఈ మనసు మనోమాలిన్యాల నుండి అహంకారం నుండి తర్వాత కామక్రోధ లోపమోహ ఈర్షా ద్వేషాల నుండి బయటపడిపోతాడు ఇంకా సమాధి జ్ఞానోదయం కూడా కాదు ధ్యానం అనేది పరిపూర్ణత్వానికి వస్తేనే ఈ లక్షణాలు వస్తాయి అహంకారం ఉండదు అజ్ఞానం ఉండదు అరిషడ్ ఉండవు కామక్రోధ లో ఈర్షా ద్వేషాలు ఉండవు వర్తమానంలో జీవిస్తాడు టోటల్గా వర్తమానంలో జీవిస్తాడు గతం భవిష్యత్తులతో సంబంధం ఉండదు ఈ రకరకాల నెగిటివిటీస్ నుంచి బయటకు వస్తాడు ఇక మూడవ లక్షణం ఏంటంటే ఎప్పుడు జాగృతిలో ఉంటాడు ఎల్లవేళలా జాగృతిలో ఉంటాడు మూర్ఛ కానీ అర్ధమూర్చలు కానీ అన్కాన్షియస్ స్టేట్ కానీ అతనికి రాదు లేచినా పడుకున్నా తిన్నా కూర్చున్నా ఏ పని చేస్తున్నా కానీ ఒక సంపూర్ణమైనటువంటి జాగృతిలో ఉంటాడు ఇది మూడవ లక్షణం ఇక నాలుగు ఏంటి అంటే ఎప్పుడు కూడా ఒక ఆనందకర స్థితిలో ఉంటారు పరిస్థితి ఏదైనా స్థితి ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు ఒక ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇది నాలుగో లక్షణం ఐదు ఏంటంటే ఒక ప్రసన్నత ఉంటుంది ఎప్పుడు ఫేస్లో ప్రసన్నత అంటే ఏంటంటే ఆ వ్యక్తిని చూడగానే మనకి ఆటోమేటిక్గా తెలియని ఒక ప్రశాంతత వచ్చేస్తుంది చూడగానే ఒక ప్రశాంతత వచ్చేస్తుంది ఇది కేవలం ధ్యానస్థితి పొందిన వాళ్ళ లక్షణాలే సమాధి గురించి చెప్పట్లే నేను ఇంకా పరిపూర్ణమైన ధ్యానస్థితి పొందిన వాళ్ళు ఈ లక్షణాలతో ఉంటారు ఒక ప్రసన్నత వస్తుంది సో ఎవరైతే దుఃఖంలో బాధల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి కాసేపు కూర్చుంటే వాళ్ళు కూడా ప్రశాంతమైపోతారు అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఆరా కూడా ప్యూరిఫికేషన్ జరుగుతుంది వాళ్ళ ఇంటి వాతావరణం మారిపోతుంది ఇక ఇంకొక లక్షణం ఏంటంటే టోటల్గా డిటాచ్మెంట్తో ఉంటారు దేన్ని కూడా అంటి ముట్టనట్టు ఉంటారు అన్నమాట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక స్థిత ప్రజ్ఞత వచ్చేస్తూ ఉంటుంది పరిస్థితి ఏదైనా ఆ స్థితిలో ఒక జ్ఞానంతో ఉండగలుగుతారు ఫస్ట్ లక్షణం ఏంటి వర్తమానంలో ఉంటారు రెండవది ఎప్పుడు జాగృతి స్థితిలో ఉంటారు తర్వాత అహంకార శూన్యతలో జీవిస్తారు అరిషడ్ వర్గాల నుంచి బయటికి వస్తారు కామక్రోధ లోభమోహిర్షా దేశాలు ఇది వాళ్ళ ఛాయలకు కూడా రావు తర్వాత ఒక ప్రసన్నతలో ఉంటారు ఎల్లవేళలో ఆనందంగా సంతోషంగా ఉంటారు నెక్స్ట్ ఇంకా తర్వాత ఏంటంటే ఒక సాక్షి భావంతో ఉండగలుగుతారు ఒక నిర్లిప్తంగా ఒక డిటాచ్మెంట్తో సమాజంలో జీవిస్తారు అసలు వాళ్ళని చూడగానే మనం చెప్పేయచ్చు ఓహో దే హ్యావ్ అచీవ్డ్ సమ్థింగ్ అని కనబడుతుంది అనమాట వీళ్ళు పర్ఫెక్ట్ ధ్యానులు అని మీకు అనిపిస్తుంది వాళ్ళని చూడగానే ఎదు వాళ్ళ వాళ్ళల్లో ఉండడమే కాదు చూసే వాళ్ళకు కూడా అది కనబడుతుంది ఫేస్లో అంటే అంతరంగికంగా ఒక మార్పు అనేది మనిషిలో వచ్చినప్పుడు బాహ్యంగా అనిపిస్తుంది లోపల లేనిదే బయటతే కనబడదుగా అందుకే ఏమంటారు ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు మన లోపల ఏదైతే ఉందో బయట అదే కనబడుతుంది మనం ఎంత కవర్ చేసే ప్రయత్నం చేసినా అది పాజిటివిటీలో ఉన్న ఉంటే నెగిటివిటీ నెగివిటీ కనబడుతుంది పాజిటివిటీలో పాజిటివిటీ కనబడుతుంది ఎందుకంటే బాడీ ప్రొజెక్ట్ చేస్తుంది మీ బాడీ మీ యొక్క మైండ్ మీ యొక్క భావాలను బట్టి బాడీ అనేది అలా ప్రొజెక్ట్ అయిపోతుంది వాళ్ళ ఫేస్లో ఎప్పుడో ఒక ఆనందము ఒక ప్రసన్నత ఇవన్నీ ఉంటాయి తర్వాత వాళ్ళ ఆరాలో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఒక పరిపూర్ణంగా కనిపిస్తారు మనకి ఆ వ్యక్తిని చూడగానే మనకు అనిపిస్తుంది ఆహా హీఈ్ ద రియల్ మెడిటేటర్ అతను ఏదో ఎంతో కొంత ఆ ప్రశాంతతని ఆ శూన్య స్థితిని పొంది ఉన్నాడు అని మనకి చూసే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది వాళ్ళ మాటల్లో తెలుస్తుంది వాళ్ళ గెస్టర్స్లో తెలుస్తుంది వాళ్ళ యాటిట్యూడ్స్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ వీటిలో స్పష్టంగా ప్రతి చోట ఒక సత్యంతో ధర్మంతో వాళ్ళు ముందుకెళ్తారు ఇది ఒక పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితి పొందినటువంటి ఒక ధ్యాని యొక్క లక్షణాలు ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ కొన్ని డెవలప్ అవుతాయి ఇది పెరుగుతాయి ఇంకా ఈ ధ్యాన స్థితిని దాటి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇవి ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటాయి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇంకొన్ని లక్షణాలు వస్తాయి ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి జ్ఞానోదయం పొందిన వాళ్ళకి ఒక బ్రహ్మ విహారాలు వస్తాయి ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేజ్ మనం దాటుతున్నప్పుడు ఈ లక్షణాలు మీకు వస్తేనే మీరు ఆ పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందినట్టు లేకుంటే కాదు కాబట్టి ఫ్రెండ్స్ ధ్యానము చేసేవాళ్ళు పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిని పొందండి ఆ ధ్యాన స్థితిని పొందితే తప్పకుండా ఈ లక్షణాలు వాళ్ళలో ఉంటాయి ఇది ఉంటేనే వాళ్ళు పొందినట్టు ఆ పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితి లేకుంటే కాదు ఎప్పుడైతే ఈ పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితి కంటిన్యూ అవుతుందిగా ఎట్లా కంటిన్యూ అవుతుందంటే అసలు వాళ్ళు గంటలు గంటలు ఎంతసేపు వాళ్ళు వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నారా లేదా అనేది ముఖ్యం కాదు వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు పరిస్థితి ఏదైనా వాళ్ళ స్థితి మారదు బయట ప్రపంచంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాళ్ళ యొక్క స్థితి ఎప్పుడు మారదు ఎప్పుడు జ్ఞానంతో ఉంటారు ప్రజ్ఞతో ఉంటారు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బయట ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా వాళ్ళకు అలల్లా కనబడతాయి జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్స్ లాగా దాన్ని సీరియస్గా తీసుకోరు ఏది కూడా ఇప్పుడు వాళ్ళు పేదరికంలో ఉన్నా దాన్ని సీరియస్గా తీసుకోరు ధనవంతులుగా ఉన్నా సీరియస్గా తీసుకోరు వాళ్ళు చెట్టు కింద ఉన్నా దాన్ని సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారు వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక ఆనందకర స్థితిలో ఉండగలుగుతారు ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లిగా ఈ లక్షణాలు ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి స్టార్టింగ్లో మాత్రం మీరు ఒక అట్లీస్ట్ ఒక గంట సేపు మీకు ఈ స్థితి వచ్చినా తప్పకుండా ఈ లక్షణాలు మెల్లమెల్లగా స్టార్ట్ అయితే రావడం మీ లోపల మీరు ఎవరినన్నా కోప్పడాలన్నా కానీ కోప్పడలేరు మీరు మీకు అసలు కోపం అనేది టోటల్గా వెళ్ళిపోతుంది హృదయంలో ఒక ప్రశాంతత వస్తుంది తర్వాత మనసులో ఒక శాంతి వస్తుంది ఒక ప్రసన్నత ఉంటుంది ఎప్పుడు ఎల్లవేళలా సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ సంతోషానికి ఆనందానికి ఎదుటి వాళ్ళు కారణం కాదు మీరే కారణమవుతారు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు ప్రేమని కానీ ఆనందాన్ని కానీ ఈ యొక్క కొన్ని వాటిని ఎదుటి వాళ్ళలో వెతుకుతారు అరే ఈ వస్తువు ఉంటే నేను ఆనందంగా ఉంటా ఈ వ్యక్తితో ఉంటే నేను నాకు ప్రేమ దొరుకుతుంది తర్వాత ఈ ఫ్యామిలీతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటారు కానీ మీ లోపల ఆనందం సంతోషం లేదనుకోండి మీరు వంద మందిలో ఉన్న మీ దుఃఖం మీతోనే ఉంటుంది అంటే ఎవరైతే ఒంటరిగా ఉన్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండగలరో వాళ్ళే వంద మందిలో ఉన్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఆనందం ప్రేమ స్వేచ్ఛ ఇవన్నీ మీ ఆంతరంగిక స్వభావాలు ఇవి మీ లోపల ఎప్పుడైతే ఇది ఒక ఫ్లరిషింగ్ జరుగుతుందో మీ లోపల ఎప్పుడైతే ఈ దైవిక లక్షణాలు వికసిస్తాయో మీరు ఆటోమేటిక్గా మీ ఆ యొక్క ఫ్లేవర్ అనేది ఆ ఫ్రాగ్రెన్స్ అనేది ఇతరులకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మీ ఆనందం స్వేచ్ఛకి ఎవరు కారణం కాదు మీరు ఒంటరిగా ఉన్న అట్లాగే ఉంటారు పది మందిలో ఉన్న అలాగే ఉండగలుగుతారు ఇది ఒక పరిపూర్ణమైనటువంటి ధ్యానస్థితి పొందినటువంటి సాధకుడి యొక్క లక్షణాలు కాబట్టి ధ్యానం అంటే ఒక సత్యంతో ప్రయాణం చేయడం ధ్యానం అంటే కంప్లీట్గా ఒక శూన్య స్థితిలోకి వెళ్ళడం నిరహంకారంలోకి నిరాకారంలోకి ఈ ఆకారాన్ని దాటి ఏమీ లేని స్థితికి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితికి వెళ్ళడం ధ్యానం అంటే ఇది ఇంకా కేవలం ధ్యానం గురించే చెప్పాను ఇంకా సమాధిలోకి వెళ్తే ఆ లక్షణాలు ఎలా ఉంటాయో అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంకా అంటే ఒక్కొక్క స్టేజ్ ఒక సాధకుడు ఒక్కొక్క స్టేజ్ దాటుతున్నప్పుడు ఒక్కొక్క లక్షణాలు వస్తూ ఉంటాయి ఈ లక్షణాలు అనేవి ఎప్పుడైతే ఒక పరిపూర్ణత్వానికి వస్తాయో ఈ లక్షణాలన్నీ ఒక చోట చేరి ఒక ఒక పరిపూర్ణతను సంతరించుకుంటాయో ఇవే లక్షణాలు మనిషిని జ్ఞానోదయానికి బుద్ధత్వానికి తీసుకెళ్తాయి తప్పకుండా ధ్యానం అనేది పరిపూర్ణత్వం వచ్చిన వాళ్ళకి ఈ లక్షణాలు తప్పకుండా ఉంటాయి ఇలా వస్తేనే వాళ్ళు పర్ఫెక్ట్ మెడిటేటర్స్ అన్నట్టు లేకుంటే కాదు ఎందుకంటే ఆంతరంగికంగా మీకు మార్పు వచ్చిందా రాలేదా ఒక సంకేతం ఏంటి బాహ్యంగా ఆ మార్పు కనబడాలిగా మీ లోపల అది కనబడలేదనుకో మీరు ఎలా ఆ ధ్యానులు అవుతారు కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని ధ్యానం చేసేటప్పుడు తప్పకుండా మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోవాలి మీలో మీరు ఎలాంటి లక్షణాలతో జీవిస్తున్నారు గతంలో మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీకు కోపం ఆవేశాలు కోపతాపాలు ఇవన్నీ ఎంత పర్సంటేజ్ తగ్గినాయి మీ లోపల గతంలో కోపంలో ఉన్నప్పుడు ఎంతసేపు రోలాన్ అయ్యారు ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఎంత త్వరగా దాని నుంచి బయటపడుతున్నారు కామం ఈర్షా ద్వేషాలు ఏదొచ్చినా ఎంతసేపట్లో మీరు దాని నుంచి బయటపడగలుగుతున్నారు ఇంకా దాంట్లో ఫ్లో అవుతున్నారా అజ్ఞానంలో లేదంటే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారా ఇది ప్రతి ఒక్క ధ్యాని తనకు తాను స్వాధీనం చేసుకోవాలి నెగిటివిటీ ఎంత పోతోంది పాజిటివిటీ ఎంత వస్తుంది చెడు లక్షణాలు ఎంత పోతున్నాయి మంచి లక్షణాలు ఎంత వస్తున్నాయి ఇది ఏ రోజుకి రోజు ప్రతి వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి మీరు ఎంత ప్రోగ్రెస్ సాధిస్తున్నారు మీ సాధనలో ఎంత ఎదుగుతున్నారు మీ ధ్యానంలో అనేది ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క గంట మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోవాలి సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి స్వయాన్ని అధ్యయనం చేయాలి ఎప్పుడైతే మీరు స్వయాన్ని అధ్యయనం చేస్తారో ఆటోమేటిక్గా మీలో ఉన్న మంచి ఏంటో మీకు తెలుస్తుంది మీలో ఉన్న చెడు ఏంటో మీకు తెలుస్తుంది అప్పుడు మీరు ఈ చెడుని తీసేసుకొని మంచిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు సో మీరు కూడా ఆ పరిపూర్ణత్వమైనటువంటి ధ్యాన స్థితికి మీరు వెళ్ళగలుగుతారు కాబట్టి ఎవ్రీ మూమెంట్ ఎవేర్ ఎవ్రీ మూమెంట్ ఎలర్ట్ ఎవ్రీ మూమెంట్ బీ కాన్షియస్ ప్రతి క్షణం జాగృతి ప్రతి క్షణం ఎరుక ప్రతి క్షణం తత్వంతో ఉండండి మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోండి ప్రపంచాన్ని అధ్యయనం చేయడం కాదు పుస్తకాలు చదవడం కాదు ఫస్ట్ స్వయాన్ని అధ్యయనం చేయండి స్వాధ్యయనం అధ్యయనం చేసుకోండి మీ జీవిత పుస్తకాన్ని మీరు చదవండి మీ లైఫ్ బుక్ని మీరు స్టడీ చేయండి అప్పుడు మీకు మంచి ఏంటి చెడేంటి లోపాలు లోపాలేంటి అన్నీ అర్థమైపోతాయి అప్పుడు మీరు ఒక చెడు నుంచి మంచి దిశగా మీరు ప్రయాణం చేస్తారు కాబట్టి పరిపూర్ణమైనటువంటి ధ్యానస్థితి పొందినటువంటి ఒక ధ్యాన యొక్క లక్షణాలు చాలా విలక్షణంగా విశిష్టంగా ఉంటాయి ఆ లక్షణాలు ఉంటేనే వాళ్ళు ధ్యానస్థితిని పొందినట్టు లేకపోతే కాదు కాబట్టి సాధన చేసేవాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు ఎంతవరకు ఈ లక్షణాలని పుడికి పుచ్చుకుంటున్నారు ఎంతసేపు మీరు జాగృతిలో ఉంటున్నారు ఎంత పరిపూర్ణమైన స్థితిని మీరు పొందగలుగుతున్నారు అనేది ప్రతి వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి సో కాబట్టి మిత్రులారా ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా ఆలోచించండి చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేయండి కొంచెము బుద్ధి వికాసం చేసుకోండి తర్వాత హృదయ వికాసం చేసుకోండి ఆత్మీయ వికాసం చేసుకోండి అప్పుడు మీకు ఈ లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి మీ లోపల ఆల్రెడీ లక్షణాలు ఉన్నాయి కాకపోతే ఈ నెగిటివిటీస్ ఎక్కువైపోయి ఈ మనస్సు యొక్క ప్రలోభాలు ఎక్కువైపోయి దానికి ఇంతబడి నలిగిపోతున్నాయి కాబట్టి ఈ అనపానసతి టెక్నిక్ ద్వారా తప్పకుండా ఈ శరీర శుద్ధి మనశుద్ధి భావశుద్ధి ఎంతెంత జరిగినప్పుడు అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు మీరు చాలా సీరియస్గా సాధన చేసినప్పుడు తప్పకుండా మీ లోపల ఈ లక్షణాలు బయటికి వస్తాయి అప్పుడు మీరు కూడా ఒక పరిపూర్ణమైనటువంటి ధ్యానస్థితిని పొందుతారు సో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి పర్ఫెక్ట్గా సాధన చేయండి పర్ఫెక్ట్ మెడిటేటర్స్ లాగా నిజమైనటువంటి ధ్యానంలాగా బ్రతకండి ధ్యానం పేరు మీద బ్రతకడం కాదు రియల్ మెడిటేటర్స్ లాగా ఉండండి ఆ లక్షణాలని మీరు కూడా పుణికి పుచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా మీ లోపల అవి భాగంలాగా ఉన్నాయి కాకపోతే పైన చెత్తా చెదారం ఉంది ఆ డస్ట్ అంతా తీసేయండి ఆణిముత్య లాంటి క్వాలిటీస్ మీ లోపల నుంచి బయటకు వస్తాయి కాబట్టి మీరు కూడా ఆ లక్షణాలతో జీవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్